దెబ్బతీసేందుకు ప్రతిపక్ష నాయకులు ప్రయత్నిస్తున్నారని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. శాంతి భద్రతల విషయంలో ఎవరిని ఉపేక్షించబోమని మంత్రులు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అంతర్గత విషయాల్లో తాము కలుగజేసుకోమని, వాటిని ఆ పార్టీయే పరిష్కరించుకోవాలని సూచించారు. పార్టీ ఫిరాయింపుల అంశం న్యాయస్థానంలో ఉందని, వినాయక నిమజ్జనం అయ్యేంత వరకు రాజకీయ విమర్శలు మానుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. తొందరగా నిర్వహణ కార్యక్రమాలు మంగళవారం నాడు ముగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. 17 నాడు ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించింది. 18 నాడు యథావిధిగా ఇప్పుడు సచివాలయానికి ప్రజలు వస్తూ ఉన్నారు, మంత్రులు అధికారులు అందరూ వస్తూ ఉన్నారు. కాబట్టి సచివాలయం దగ్గరనే కాబట్టి సచివాలయం పనిచేసే విధంగా నిర్వాహకులందరినీ, మండప నిర్వాహకులను కోరుతా ఉన్నాం. 17 వీలైనంత తొందరలో బయలుదేరి నిమజ్జన ప్రక్రియ తొందరలో పూర్తి చేసుకోవాలని సందర్భంగా కోరుతూ, ఎటువంటి ఇబ్బంది కానీ కన్ఫ్యూజన్ కానీ లేకుండా అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయనేటువంటి మాట అటు ఉత్సవ సమితి వాళ్లకు, మండప నిర్వాహకులందరూ కూడా ప్రభుత్వ పక్షాలు తెలియజేస్తా ఉన్నారు. తెలివితేటలు చూపెడతా ఉన్నారో నేనన్న మాటలు కాదు, వారి పార్టీ ఎమ్మెల్యేని నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని అని చెప్పాను. ఎవరు చెప్పిండ్రు? అరకపోడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిండు. ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చాం. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, నిన్న కూడా చెప్పింది అదే.